ఎప్పుడు వచ్చినా రావులపల్లి నుంచే పోటీలు అభ్యర్థి నిలబడేటోడు. నిజంగా అత్యంత బాధాకరమైన రోజు, ఎందుకంటే ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో రావులపల్లికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి ఇవాళ రావులపల్లి గురించి చర్చించుకోని పరిస్థితి, రావులపల్లి చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి రేపు జరగబోయే ఎన్నికలలో వచ్చింది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన దోపిడీ విధానాలను ప్రశ్నించినందుకు, ఆయన అక్రమాలను నిలదీసినందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన కొడుకు మంత్రి అయ్యి, అల్లుడు మంత్రి అయ్యి, ఆయన బిడ్డ ఎంపీ అయ్యి, సద్దకుం కొడుకు ఎంపీ అయ్యి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుంటే పేద ప్రజల తరపున ప్రశ్నించినందుకు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి పట్నం నుంచి పట్నం చూడాలని పంపించిన ఆయన అనుకుంటున్నారు. రావులపల్లి సోదరులను అడుగుతున్నా, పట్నం సోదరులు కాదు, తాండూరు సంతలో పశువులు వచ్చినా కొడంగల్ పౌరుషాన్ని చింతమడక చీటర్ 100 కోట్లతో కొనుక్కుంటా అని చెప్పి ముఠాలను పంపించాడు. అడుగుతున్న చింతమడక చీటర్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టినా మా కొడంగల్ ప్రజల యొక్క ఎరంకాలు చెప్పులు కూడా సంపాదనతో నీ కమిషన్లతో నీకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన సొమ్ములతో మా ఆత్మ గౌరవాన్ని కొనుక్కోవాలని చూస్తావా? ఇవాళ మమ్మల్ని మా ఆత్మ గౌరవాన్ని నీ మూటలతో కొనుక్కుంటామంటే ఇవాళ మా కొడంగల్ యువకులు చూస్తూ కూర్చుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, రావులపల్లి రెప్పన్పల్లి రోడ్డు నేను వేపియలేదా? ఇవాళ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు నేషనల్ హైవే నేను చేయలేదా? చంద్రకల్లో ఉన్న నీళ్ల ట్యాంకులు నేను కట్టించలేదా? ఈ రావులపల్లి చదువుకున్న పిల్లల కోసం బడి నేను నిర్మించలేదా? ఈ రావులపల్లికి తాగడానికి నీళ్లు నేను ఇప్పించలేదా? ఇవాళ కొడంగల్లో డిగ్రీ కాలేజీ నేను కట్టించలేదా? పాలిటెక్నిక్ కాలేజీ నేను తీసుకురాలేదా? నందారా వెంకటయ్య చివరి కోరికైనా బస్ డిపో కోస్కిలో నేను కట్టించలేదా? రావులపల్లి నుంచి దౌల్తాబాద్ నుంచి మద్దూరుకు డబల్ రోడ్డు నేను తీసుకురాలేదా? రాష్ట్రమే కాదు, దేశంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర కొడంగల్ పేరు నేను వినిపించలేదా? ఇవాళ మనం ఏం పాపం చేసినామని చింతమడక చీటర్ మన గొంతు నొక్కాలని చూస్తుండో ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈడు ఎవడైతే నిలబడ్డాడో ఈడు కొత్తోడేం కాడు, రంగు మార్చుకొని మన ఊరికి వచ్చిండు. వాళ్ళన్నా 25 ఏళ్ల నుంచి కూతవేటి దూరంలో ఉన్న తాండూరుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. వాళ్ళ వదినే రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నది. ఈ సన్నాసి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఎన్నడైనా మన రావులపల్లికి వచ్చిందా? మన చౌరస్తాలో నిలబడ్డా? మన దగ్గర ఛాయనైనా రాగిందా? మన కష్టాల గురించి అడిగిందా? మన ఇందిరమ్మ బిల్లుల గురించి మాట్లాడిందా? మన దళితుల 3 ఎకరాల గురించి చెప్పిందా? మన పిల్లల చదువులకు ఏమైనా సాయం చేసిందా? మన పిల్లలకు ఉద్యోగాలకు సాయం చేసిందా? మన ఆరోగ్యం బాగాలేకపోతే దవాఖాన వంకాన చెప్పిందా? మన ఊర్లో బడి లేకపోతే బడికి ఒక్క గదేమే కట్టించిందా? ఎన్నడైనా రావులపల్లి గుళ్ళకు వచ్చి దండం పెట్టిందా? ఇట్లాంటి సన్నాసి చవటకు రావులపల్లి ఓటేస్తారా? ఇవాళ మీరందరూ 40 ఏళ్ల నుంచి మా దూరాన్ని గొప్పగా చెప్పుకునేది పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని. నేను ఆయన మీద పోటీ
ఎన్నికలలో తలపడ్డా, కానీ ఏనాడు కూడా ఆయన గౌరవాన్ని తక్కువ చేయలే. ఇవాళ గురునాథ్ రెడ్డి నరేందర్ రెడ్డి వెనకాల కావల్కారు లాగా తీరుతూ తిరుగుతుంటే ఇది మనకు అవమానం కాదా? ఎక్కడో వాడు ఎక్కడి నుంచి వచ్చిందా ఇక్కడికి? వాడు వెనకాల ఈయన చేతులు కట్టుకొని నిలబడుతుంటే రావులపల్లి బిడ్డలు చూసుకుంటా కూర్చుంటారా? ఇదేనా మనకిచ్చే గౌరవం కేసీఆర్? ఇలా ఇదేనా కేసీఆర్ మన ఇజ్జ తీస్తుంటే మనందరం తల వంచుకొని నిలబడాలా? చేతులు కట్టుకొని వెనకాల చెప్రాసి దాకా నడవాలా? ఇలా నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న పేదోళ్ళందరినీ, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా దళితుల కోడి ఎకరాల భూమి వచ్చిందా? ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఎవరికన్నా ఏమన్నా సాయం వచ్చిందా? ఈ కేసీఆర్ తోటి ఇవాళ గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? ఈ ఊర్లో మైనార్టీలు చాలా మంది ఉన్నారు. మా మిత్రుడు యూసుఫ్ ఉన్నాడు, మైనార్టీల 12% రిజర్వేషన్ వచ్చిందా? ఇవాళ మాటూరుకు పోయే రోడ్డు కూడా మనం కొట్లాడి తెచ్చుకున్నాం. నీటూరు మాటూరులో బడి కూడా మనం కట్టించుకున్నాం. 100 రూపాయలు సహాయం చేయకుండా ఇవాళ వచ్చి మనం ఓటు అడిగితే మనం చూసుకుంటూ కూర్చోవాలా? ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ సన్నాసి చోట తాండూరు నుంచి వస్తారు, రావులపల్లికి వస్తే ఈ రావి చెట్టు కింద కూసబెట్టారు. జేబులలో ఉన్నా కూడా ఎత్తికి తీసుకోండి, అవి ఓము అంగిలాగు కట్టుకుంటే అది కూడా ఇడిపించుకోండి. ఆ తర్వాత ఈ రావి చెట్టు కిందనే వంగ పెట్టి కర్రు కాల్చి పిల్ల మీద బాట పెట్టింది. మన గానోడు మన ఇజ్జత్ కొనుక్కొనికి వచ్చినోడికి మనం ఓటేస్తామా? కాబట్టే సోదరులారా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. కాబట్టే ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేద్దాం, పేదోడికి ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు లేని ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం, ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇద్దాం పేదోడికి, ముసలమ్మకు ముసలాయనకు ఇవాళ ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేడు. పిచ్చాను అవునా? 1000 రూపాయలు ఇస్తున్నాను గొప్పగా చెప్తుండు. ఈ సన్నాసోడు వచ్చినాక పెట్రోల్ ధర ఎంత పెరిగిందా? పీరుపారు ధర ఎంత పెరిగిందా? ఉప్పు పప్పు చింతపండు ఎంత ధర పెరిగిందా? 1000 తీసుకుపోయి ఎవరి ముక్కులో పెట్టాలి? కాబట్టి ఇవాళ ముసలమ్మకు ముసలాయనకు ప్రభుత్వ ఉద్యోగితో పాటు 58 ఏళ్ళు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.